साधारण डाक्टर्स डे टीचर्स डे पेरेंट्स डे अदे विधा चवर की फिब्रवरी 14 वैलेंटाइन्स डे उ अंत प्रति डे अच्छे उारमूल पल्लेटूर पेद प्रजा अडा नि आरएंपी पीएमपी वैद्युक रोजु लेकुम अने चाला असंतप्ति తెలంగాణ రాష్ట్రానికి చెందిన టిఆర్ఎస్ అనుబంధ సంఘంగా ఉన్న ఆర్ఎంపి పిఎంపిలు ఒక రోజును క్రియేట్ చేసుకొని ఫిబ్రవరి 13న టిఆర్ఎస్ అనుబంధ సంఘంగా ఉన్న ఈ సంఘం నుంచి ఆర్ఎంపి పిఎంపి డాక్టర్ల దినోత్సవం పేరుతో వాళ్ళు ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సంఘానికి సంబంధించిన ముఖ్య నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళకి ఒక డే ఉంది, చివరికి ప్రేమికులకు కూడా ఒక ప్రేమికుల దినోత్సవం ఉంది. కానీ మారుమూల పల్లెటూరులో పనిచేసే మీలాంటి వాళ్ళకి ఒక డే లేకపోవడం నిజంగా బాధాకరం. కానీ దానికి చెక్ పెడుతూ మీరు ఒక రోజుని క్రియేట్ చేశారు, ఈరోజు ఫిబ్రవరి 13ను చాలా వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? ఈరోజు 13 ఫిబ్రవరి 2022 తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగా గత 2011 నుంచి ఇప్పటి వరకు అనుబంధ సంఘంగా మేము ఉండుకుంటూ గత 5 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం ఫిబ్రవరి 13వ తారీఖు నాడు మదర్ థెరిసా పోస్టర్ను ఆవిష్కరించుకుంటూ ఆర్ఎంపి పిఎంపిల దినోత్సవం జరుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలల్లో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వారి వారి జిల్లాలల్లో జిల్లా కేంద్ర ఆఫీసులల్లో వారి సెంటర్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈరోజు నేను సంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో ఈరోజు 13 ఫిబ్రవరి ఆర్ఎంపి పిఎంపి దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే దీనికి మహిళా సోదరి సోదరుమణులు, పురుష డాక్టర్స్, వివిధ ఏరియాలో ఉన్న డాక్టర్లందరూ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అయితే అందరికీ ఏదున్నా భారతదేశం లోపటనే ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లకు ఎక్కడ లేని విధంగా, ఎవరు చేయని విధంగా భారతదేశం లోపటనే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము 5 సంవత్సరాల నుంచి ఈ ఆర్ఎంపి పిఎంపి దినోత్సవం ఒకటి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సీనియర్ డాక్టర్లు, క్వాలిఫైడ్ డాక్టర్లు, న్యాయ నిపుణులతోటి, లా సెక్రటరీలతోటి అందరితోటి సలహా సూచన తీసుకున్న తర్వాతనే 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులకు తెలియపరిచి ఈ 13 ఫిబ్రవరి మదర్ థెరిసా పోస్టర్ను ఆవిష్కరించుకుంటూ ఆర్ఎంపి పిఎంపి దినోత్సవం చేసుకోవాలని మహిళా సోదరి సోదరుమణుల ఆశీస్సులతోటి, పురుష డాక్టర్ల ఆశీస్సులతోటి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్స్ ఆశీస్సులతోటి, క్వాలిఫైడ్ డాక్టర్లు మరియు పత్రికా విలేకరులు అందరి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. సార్, మేము చూస్తూ ఉన్నాం ఇక్కడున్న మహిళా డాక్టర్లు అందరి కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆర్ఎంపీలో కూడా ఒక డే క్రియేట్ అయింది, మీ ఆధ్వర్యంలో, ముఖ్యంగా మీ సంఘం ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఫిబ్రవరి 13 వచ్చిందంటే వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఒక విషయం సూటిగా చెప్పండి, ఇతర సంఘాలతో పోలిస్తే మీ సంఘంలో చేరేందుకు చాలామంది ఆర్ఎంపి పిఎంపీలు ముందుకు వస్తూ ఉన్నారు. గతంలో మీరు ఒక హామీ ఇచ్చారు, ప్రమాద బీమా అనేది ఖచ్చితంగా అమలయ్యే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి. ఏంటి దానికి సంబంధించి ఏమన్నా వర్క్ నడుస్తూ ఉందా, ఏం చెప్తారు? థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ మరియు గోపీకృష్ణ గారికి ప్రత్యేకమైన ప్రత్యేక అంశం లోపల ప్రత్యేక ప్రశ్న వేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఖచ్చితంగా ఉగాది ఏప్రిల్ కానీ మేలో కానీ మా ట్రైనింగు శిక్షణా తరగతులు, చట్టభద్రత మరియు శిక్షణా తరగతులు ఏవైతున్నాయో ఆర్ఎంపి పిఎంపీలకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టార్ట్ చేస్తాడు. ఆరోగ్య శాఖ మంత్రి కూడా అతి తొందరలో ఆయన పర్యవేక్షణలోకి తీసుకుపోయినాం. సంఘాలు వేరున్నా, వివిధ సంఘాలున్నా, సంఘ నాయకులు, సంఘ అధ్యక్ష కార్యదర్శులు వివిధ జిల్లాలలో ఎక్కడ ఉన్నా వాళ్ళందరూ ప్రాధేయపడేది గోల్ మాత్రం ఒకటే, ఆర్ఎంపి పిఎంపీలకు న్యాయం జరగాలి, చట్టభద్రత ఏర్పడాలి, అందరు ఆర్ఎంపీలను న్యాయం చేద్దాం, మారుమూల మురికివాడలను పేద బీద ప్రజలకు మంచి సౌలతులుగా ఆత్మ గౌరవంతో జీవించడానికి ఏర్పాటు చేద్దామని అందరు నాయకుల లోపల ఉన్నది. అందరు నాయకులను కలుపుకొని కూడా ఖచ్చితంగా ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లకు ఆత్మగౌరవంతో జీవించడానికి శిక్షణా తరగతులు వచ్చేందుకు, ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆర్ఎంపి పిఎంపి డాక్టర్కు ఒక 5 లక్షల ఇన్సూరెన్స్ అని అడిగాము, కానీ 1 లక్ష రూపాయల వరకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు, అది కూడా నెక్స్ట్ ఏప్రిల్ వరకు వస్తుంది. అట్టి పరిస్థితిలో
ఆర్ఎంపీపీ ఎంపీలకు ఒక డే ఉండాలని చెప్పి నిర్ణయించినం ఇది క్రమక్రమేమింగా ఎట్టి పరిస్థితుల్లో ఈ 13 ఫిబ్రవరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలను ఏకం చేసి ఖచ్చితంగా ముందుకు తీసుకుపోయి ఈ ఆర్ఎంపీలకు న్యాయం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను చివరగా సరే మేమందరం యాక్సెప్ట్ చేస్తాము గ్రామాల్లో కానివండి మురికివాడల్లో ఆర్ఎంపీపీ ఎంపీలు నిజంగా దేవుళ్ళుగా ఉన్నారు చాలా మంది పేద ప్రజలకు ఉపయోగపడుతూ ఉన్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే చాలా మంది ఆర్ఎంపీపీ ఎంపీల పేరుతో మితిమీరి వైద్యం చేస్తూ ఉన్నారు 10th పాస్ అవన వాళ్ళు కూడా ఫీల్డ్ లోకి వచ్చి మేము ఆర్ఎంపీపీ ఎంపీలమని చెప్పుకుంటున్నారు అని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది ఆరోపణలు వస్తున్నాయి మీ సంఘంలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అది శుద్ధబద్ధమండి అది ఎవరైతే చెప్తురో ఈ కొందరు ఏందరంటే ఇక మరీ మీకు దయచేసి మీడియా ప్రతినిధులు కూడా ఏమనుకోవద్దు ఈ మీడియా వాళ్ళు కూడా చాలా ఏందరంటే వారి తల్లిదండ్రులకు మీడియా వారి తల్లిదండ్రులకు పోలీస్ వారి తల్లిదండ్రులకు మెడికల్ డిపార్ట్మెంట్ తల్లిదండ్రులకు ఇంకా నాయకుల తల్లిదండ్రులకు మారుమూల మురికివాడలల్లో వాళ్ళు లేవక ముందే వాళ్ళ ఇంటి గడప తొక్కి వాళ్ళకు షుగర్ పేషెంట్లు ఉంటే షుగర్ ఇంజెక్షన్లు బీపీ పేషెంట్లు ఉంటే బీపీ ఇంజెక్షన్లు బీపీ చెక్ చేయడము వాళ్ళకు సలహా సూచనలు అభిప్రాయాలు అన్నీ తెలియపరిచి చైతన్యవంతం చేస్తున్నామంటే ఈ ఆర్ఎంపీపీ ఎంపీ డాక్టర్లము అలాంటిది ఎలాంటిది లేదు అది శుద్ధబద్ధం చాలా ఏమైందంటే చిన్న సంఘటన జరిగినా దాని పెద్ద భూతద్దంలో చూయించి ఆర్ఎంపీపీ ఎంపీ డాక్టర్లను ఒక నమ్మక ద్రోహులుగా ఈ విధంగా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినేలాగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి దయచేసి ఆ మీడియా ప్రతినిధులకు కానీ పోలీసు వారికి కానీ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కానీ మేము సలహా సూచనలు ఒకటే మా డిమాండ్ ఒకటే మేము ఒక 5 సంవత్సరాలు ఒక సీనియర్ డాక్టర్ దగ్గర నేర్చుకున్నాం ఒక 30 సంవత్సరాలు వైద్య సేవలు అందిస్తున్నాం ఖచ్చితంగా మాకు మిడిమిడి జ్ఞానం కాదు మా దగ్గర ఎంఎస్సి జిబిజెడ్సి డిఫార్మా బిఫార్మా బిజెడ్సి ఈ డిగ్రీలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక 5 సంవత్సరాలు నేర్చుకున్నాకనే ఎట్లండి మీరు ఆ విధంగా మాట్లాడుతారు పారామెడికల్ బోర్డే 10th క్లాస్ లేనిది ఇంటర్మీడియట్ లేనిది ఎంట్రీ చేసుకోలేదండి ఆ రోజున 250 రూపాయలు రాజశేఖర్ రెడ్డి కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మేము ఏదైతే కమ్యూనిటీ పారామెడిక్ అప్లై చేసినామో ఆ రోజునాడే 10వ తరగతి ఇంటర్మీడియట్ లేనిది 250 రూపాయలు కట్టించుకొని మాకు ఒక బాండ్గా మాకు రిసిప్ట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అలాంటి చాలా శుద్ధబద్ధం ఇది ఎప్పుడు మళ్ళీ మీరు భూతద్దంలో పెట్టి పెద్దగా చూపించొద్దు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఒక్క మంచి నాణ్యపైన మంచి శిక్షణ తరగతులు పొంది మంచి గైడెన్స్ తోటి అనుభవ వైద్యుల తోటి నేర్చుకున్న వీళ్ళంతా అనుభవ వైద్యులు పట్టణ గ్రామీణ వైద్యులు కాబట్టి ఈ పట్టణ గ్రామీణ వైద్యులు ఆర్ఎంపీపీ ఎంపీల దినోత్సవం ఫిబ్రవరి 13వ తారీఖున నిర్ణయించినం ఇది 5వ సంవత్సరం జరుగుతుంది 6వ సంవత్సరంలో అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలను ఏకం చేసి ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీపీ ఎంపీ నాయకులు సంఘాల నాయకులు అధ్యక్ష కార్యదర్శులు జిల్లా నాయకులు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మండల అధ్యక్షుల కార్యదర్శులందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ శిరసించి నమస్కారం తెలియజేస్తూ మనమందరం కలిసిమెలిసి ఉందాం యూనిట్గా ఏర్పడదాం మన ఐక్యత చేరదాం ఆర్ఎంపీపీ ఎంపీలందరూ ఒక ఐక్యతతోటి ఉన్నారు మంచి ఐక్యతతోటి ఒక కుటుంబంలాగా మత భేదాలు లేకుండా కులతత్వాలు లేకుండా ప్రేమ ఆప్యాయతతోటి మంచిగా ఒక పేద బీద ప్రజలకు సేవ చేసి ఒక సైనికుల్లాగా పనిచేస్తున్నారని చెప్పి పేరు రావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు మంచి పేరు రావాలి ఆర్ఎంపీపీ ఎంపీలలో ఆత్మగౌరవంతో జీవించడానికి మంచి పేరు రావాలని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా నమస్తే సో ఇది ఓవరాల్గా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆర్ఎంపీపీ ఎంపీల ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తామని చెప్పి టీఆర్పీఎస్ సంఘ అధ్యక్షులు వెంకటరెడ్డి చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 కూకట్పల్లి నుంచి